బాటిల్ ర్యాకెట్ ప్లాస్టిక్ బాటిల్లోనికి గాలిని పంపుట ద్వారా అది రాకెట్ మాదిరి ఎగురుతుంది. ఈ రాకెట్ బాటిల్ తయారీకి కావలసిన పరికరాలు ప్లాస్టిక్ బాటిల్, సైకిల్ పంప్, రబ్బర్ కార్క్, చిన్న పిన్, సైకిల్ బాల్ బేరింగ్లు, రెండు ప్లాస్టిక్ ట్యూబులు, చిన్నది మరియు పెద్దది సెల్లో టేప్. ఒక ట్యూబ్ ముందర సైకిల్ బాల్ టైట్గా కదలకుండా ఉండేటట్లు, మరో ట్యూబ్లో బాల్ వదులుగా కదిలేటట్లు అమర్చాలి. ఒక రబ్బర్ కార్క్ కన్నం కలిగినది తీసుకోవాలి. ఇది సైన్స్ ల్యాబ్లో ఉంటాయి. ఈ కార్క్ లోపలికి 30 సెంటీమీటర్ల ప్లాస్టిక్ ట్యూబ్ను కొంత దూర్చి దీని మధ్య భాగంలో ఒక పిన్ గుచ్చాలి. ఇప్పుడు వదులుగా తిరిగే బాల్ను ట్యూబ్లో వెయ్యాలి. టేపు అంటించిన చిన్న ప్లాస్టిక్ ట్యూబ్ను దీనిలో ప్రవేశపెట్టాలి. పిన్కు చిన్న ట్యూబ్కు మధ్య బాల్ తిరిగే విధంగా ఖాళీ ఉంచాలి. ఇప్పుడు రెండు ట్యూబ్లు కలిసిన చివర మరో టేప్తో అతికించాలి. ఈ పిన్ బాల్కు స్టాపర్లా పనిచేస్తుంది. ఇప్పుడు రెండవ చివర సైకిల్ పంపు ట్యూబ్లో ఉంచి ప్లాస్టర్ అతకాలి. ఇది ఒకవైపు గాలి వెళ్లేలా పనిచేస్తుంది. ఇప్పుడు కార్క్ అమర్చి ఉన్న బాటిల్లోకి సైకిల్ పంపు ద్వారా గాలిని కొట్టాలి. కొంతసేపటికి బాటిల్ రాకెట్లా దూసుకుపోతుంది. ఇప్పుడు బాటిల్లో పావు భాగం నీటితో నింపి తిరిగి కార్కు గుండా సైకిల్ పంపుతో గాలి కొట్టాలి. దీనికి మరో వ్యక్తి సాయం తీసుకోవాలి. ఈసారి బాటిల్ 100 మీటర్ల దూరం వరకు రాకెట్లా దూసుకుపోతుంది. ఇది బృందంగా చేసే ప్రయోగం. చాలా ఆనందంగా కూడా ఉంటుంది.